వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సదాశివపేట పట్టణంలో పరిస్థితి ఏంది వాళ్ళ మాంసం కొందామంటే రోడ్డు మీద అమ్ముతుంటారు చేపలేమో మోరి మీద అమ్ముతుంటారు కూరగాయలేమో రోడ్ల మీద అమ్ముతుంటారు దుమ్ము ధూళి ఆ మోరిల మీద చేపలు అమ్ముతే తెచ్చుకొని తింటున్నాం మాంసం అమ్ముతే దాని చుట్టూ ఈగలు ఉంటాయి చికెన్ షాప్ చుట్టూ ఈగలు ఉంటాయి దాని మీద అంత పొగ పడుతుంటది ఆయన 5 నిమిషాల కోసారి నీళ్లు జల్లుతుంటాడు ఆ మాంసం మీద దాంట్లోనే పొగ దుమ్ము ఈగలు దోమలు నీళ్లు జల్లుడు ఆ ఏ నీళ్లు జల్లుతాడో తెలియదు ఎవలు ఎక్కడ అమ్ముతారో తెలియదు చేపలు అమ్మే అమ్మ మోరి మీదనే కూర్చొని అమ్ముతుంది చేపలు అన్నీ అమ్ముతుందా ఏడమ్తది మోరి మరి ఎప్పుడన్నా చేపలకు నీళ్లు జల్లాలి కమ్మ అయితే ఏ నీళ్లు జల్లుతుందో ఏందో మరి అవి అయితే కమ్మకి తెచ్చుకొని తింటున్నాం సో ఒక మార్కెటే లేదు మనకు సదాశివపేటలో అన్నీ ఒక దగ్గర దొరికే ఒక మంచి మార్కెట్ కావాలని మా చింత ప్రభాకర్ అని అడిగిండు నన్ను సో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించి జనాభా పెరిగింది పట్టణాల్లో కనీస సౌకర్యాలు లేవు అని చెప్పి ఇయాల తెలంగాణలోని అన్ని పట్టణాల్లో మంచి వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కట్టడానికి ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం దాంట్లో మన సదాశివపేటలో కూడా మీకు అన్నీ ఒకే దగ్గర దొరకాలిగా ఆడికి పోతే చేపలు ఆనే ఉంటాయి మాంసం ఆనే ఉంటుంది చికెన్ ఆనే ఉంటుంది కూరగాయలు ఆనే ఉంటాయి పూలకన్నే అమ్ముతారు పండ్లకన్నే అమ్ముతారు కొత్తిమీర అమ్ముతారు నిమ్మకాయలు అమ్ముతారు అన్ని దొరకాలి ఒకటే దగ్గర ఈగలు ఉండద్దు అక్కడ మంచి క్వాలిటీ చెకింగ్ కూడా ఉండాలి మంచి గొర్రె పిల్లనే కోసిండా లేదా ముసలిది కోసిండా చచ్చిపోయింది కోసిండా చెకింగ్ మున్సిపల్ స్టాంప్ ఉండాలి దానికి ప్రజలకు నాణ్యమైనటువంటి మాంసం దొరకాలి మరి అక్కడ మంచి మార్కెట్లో అన్ని సకల సౌకర్యాలు ఉండాలి బాత్రూమ్ పోవడానికి సౌకర్యం ఉండాలి బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ సౌకర్యం ఉండాలి కొనుక్కోవడానికి ఉండాలి ఫ్యాన్లు ఉండాలి లైట్లు ఉండాలి దోమలీగలు లేకుండా ఉండాలి పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పి సదాశివపేట పట్టణంలో ఒక 5 కోట్ల రూపాయలతోని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఇవాళ శంకుస్థాపన చేయబోతా ఉన్నాం ఏడాది లోపలనే కట్టిస్తాం 5 కోట్లు ఇచ్చిన మీ పట్టణానికి ఇది ఒకరి కోసం కాదు అందరం ఇవాళ మోరి మీద తెచ్చుకొని తింటున్నాం చేపలు రోడ్ల మీద చికెన్ తెచ్చుకొని తింటున్నాం ఇవాళ మనం కూరగాయలు దుమ్ము ధూళిలు అమ్ముకొని అమ్మిన అక్కచెల్లెలకు తిప్పలైతుంది కొనుక్కున్న మనకు కూడా తిప్పలైతుంది వాళ్ళు కూడా ఎండకమ్ముతున్నారు పాపం వానకు దడుస్తుండ్రు ఎండకు ఎండుతుండ్రు రోడ్ల మీదనే అమ్ముకుంటున్నారు రోజు ఆ రోడ్డు మీద కూర్చుంటే బండిలు రోడ్డు మీద పోయే బండ్ల పొగంతా బుక్కుతున్నారు నోట్లతోని వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది మనము కూడా దుమ్ము ధూళిలో ఉన్న కూరగాయలు తెచ్చుకొని ఆ పండ్లు తెచ్చుకొని మన ఆరోగ్యం కూడా మనం దెబ్బతీసుకుంటున్నాం అందుకే ఇవాళ మార్కెట్లోనే మంచిగా ఒక 5 కోట్ల రూపాయలతోని సదాశివపేటలో అందమైనటువంటి వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా శంకుస్థాపన చేస్తున్నాం 9 నెలల లోపలనే ఆ పనిని కూడా పూర్తి చేసి సదాశివపేట పట్టణ ప్రజలకు అందిస్తాం ఇట్లా దాదాపు ఒక 20 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నాం మా చింత ప్రభాకర్ గారు మాకు ఇంకా కొన్ని డబ్బులు కావాలని అడుగుతున్నాడు వాస్తవానికి మంచినీళ్ళ కోసం మొన్న సదాశివపేటలో ఇంటింటికి నల్లా లేదు మన కొద్ది ఇబ్బంది అవుతున్నది దానికోసం ఒక 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం ఈ 45 కోట్లతోని వాటర్ ట్యాంకులు కడుతున్నాం పెద్ద పెద్దయి 11 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు కట్టి ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టే కార్యక్రమం చేస్తున్నాం కొత్తగా పైప్ లైన్ లేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మీ ఇంట్లో నల్లా తిప్పితే మీ బిందెల నీళ్లు బయటట్టు 45 కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణంలో మంచినీళ్ల పథకం ప్రారంభించినాం ఒక్క మన పట్టణానికే 45 కోట్లు ఇది మొత్తం సంగారెడ్డి కాన్స్టెన్సీ కాదు ఒక్క సదాశివపేట పట్టణానికి 45 కోట్లు పెట్టాం ఏ వాడక ఆ వాడ ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ పెద్ద ట్యాంకులు కట్టి ప్రతి రోడ్డుకు పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి మీకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించే ఉద్దేశంతో 45 కోట్ల రూపాయలతోని మంచినీటి పథకాన్ని అమలు చేస్తున్నాం దాదాపు పనులు దగ్గర పడ్డాయి ఒక 2-3 నెలల్లో అయితే పని అయిపోతుంది దసరా దీపావళి పండుగ వరకు మొత్తం పనులు పూర్తి చేసి దీపావళి పండుగ వరకు ప్రతి ఇంటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు మా అక్కకు మా చెల్లెలకు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా దాదాపు కరోనా లేకపోతే ఇప్పుడే అయిపోవు మధ్యలో కరోనా వచ్చి లాక్డౌన్ అయ్యి కర్ఫ్యూ పెట్టి పనులు కొద్దిగా నెమ్మదిగా అయినాయి దెబ్బ పడ్డది ఒక 6 నెలలు ఇంకకైనాం ఈ కరోనా లేకపోతే 6 నెలల ముంగటనే పని అయిపోతుండే కానీ ఇది మొన్న కూడా ఇంజనీర్లతో మాట్లాడినాం 2-3 నెలల పూర్తి చేసి దసరా దీపావళి వరకు ఇక మంచినీళ్ళ బాధ అనేది సదాశివపేట పట్టణంలో లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు తాగిచ్చే సౌకర్యం కూడా చేస్తామని మనం చేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా మరి ఆ పైపు లేసేటప్పుడు ఏమవుతుందంటే రోడ్లు వలిగిపోతున్నాయి మరి ఆ రోడ్లు కొత్త వేయాలంటున్నాడు మీ చింత ప్రభాకర్ గారు దావఖాన మంచి ఘట్నం
ఆ దావఖాన దిక్కు రోడ్డు కూడా మంచిగా చేయాలంటుండు చింత ప్రభాకర్ గారు. చేయాలనా మరి? చేయాలనా? మరి చేయాలంటే మా అక్క చెల్లెలు కరెక్టే అక్క, దునపోతు గడ్డేసి బర్రెని పాలియమంటే ఎట్లక్క? ఎట్లయితది అక్క? జర ఆలోచన చేయాలి కదా మీరు కూడా. పాలిచ్చే పాడి బర్రెని కాపాడుకోవాలి. ఇవాళ ఎవరు చేస్తుండ్రు ఈ దూబ చెరువు? ఎవరు చేసిరి? మార్కెట్ ఎవరు చేసిరి? మంచినీళ్ళ పని ఎవరు చేసిరి? ఓట్లు వేయించుకున్న ఆయన్నేమో కనబడపాయ్, ఓట్లు వేయకుండా మీ కాళ్ళ చేతులలో తిరిగటాయనేమో చింత ప్రభాకరాయ్ తన్నాడుతున్నాడు. ఇవాళ మర్చిపోవద్దు మీరు కూడా. దయచేసి పని చేసే వాళ్ళని మీరు కూడా గౌరవించండి, గుర్తించండి. ఇవాళ ఎన్ని 20 కోట్ల రూపాయల పనులు నేను ఇవాళ కొబ్బరికాయలు కొడుతున్నా. 45 కోట్ల రూపాయల మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవ మళ్ళా 1 కోటి రూపాయలు కొమ్మడికి కట్ట మీద శాంక్షన్ చేయమంటే 1 కోటి రూపాయలు కట్ట మీద శాంక్షన్ చేసిన. మా ముస్లింలకు క్రైస్తవులకు 2 బండ్లు కొనమంటే 30 లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడే శాంక్షన్ చేసిపోతున్నా. మళ్ళా మెల్లగా ఒక ఆయుధం ఇచ్చిండు ప్రభాకర్. రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి అన్న, ఒక 25 కోట్లు ఇస్తే మా రోడ్లు మంచిగా అవుతాయి. ఎట్లన్నా చేసి ఒక 25 కోట్లు ఇవ్వమంటుండు. అయితే ఉండు ఉండు, అన్నీ చెప్తా మళ్ళొక్క, అన్నీ చెప్తా మంచిగా తాత్పారంగా చెప్తా. మళ్ళొక 25 కోట్లు కావాలంటుండు మా చింత ప్రభాకర్ అన్న, మరి ఇవ్వాలనా? సో ఇప్పుడు ఎందుకంటే ఆ రోడ్లు ఉండమ్మా, రోడ్లన్నీ కూడా పూర్తి చేసి చక్కగా, మరి ఎందుకంటే మంచినీళ్ళ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి కనుక కొత్త రోడ్లు వేయడానికి ఒక 20-25 కోట్లు మా సదాశివపేటకు ప్రత్యేకంగా ఇవ్వమని అడుగుతున్నారు. మా చింత ప్రభాకర్ అంటే మా గౌరవం, సదాశివపేట అంటే మాకు చాలా ప్రేమ. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సదాశివపేట పట్టణానికి మరో 20 కోట్ల రూపాయలు వెంటనే రోడ్ల కోసం, మోరీల కోసం మంజూరు చేపిస్తానని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా రేషన్ కార్డులు, కొంతమంది కార్డులు లేవు, కొత్తగా కోడలి పిల్లలు వచ్చింది, మన్మడు పుట్టిండు, మన్మరాలు పుట్టింది, మరి మన్మన్ పేరు ఎక్కిస్తే ఇంకో 6 కిలోలు వస్తాయి కదా, కోడలి పిల్ల పేరు ఎక్కిస్తే ఇంకో 6 కిలోలు వస్తాయి కదా, గవి కావాలని మీరు అడుగుతున్నారు. అవన్నీ కూడా ఈ నెల 10వ తేదీ 15వ తారీఖు కల్లా కొత్త రేషన్ కార్డులు, కొత్త పేర్లు యాడ్ చేసి మీ వచ్చే నెల నుంచి బియ్యం కోట పెంచి కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. సో కొత్త కోడలి పిల్లలు వచ్చినా, మన్మడు పుట్టినా, మన్మరాలు పుట్టినా పేరు ఎక్కిస్తాం, వాళ్ళ పేరు మీద కూడా 6 కిలోలు ఇస్తాం. ఇంకెవరన్నా ఒకరో ఇద్దరో ముగ్గురో అసలు కరెక్టే లేని వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు పెట్టండి, వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇకపోతే ఆసరా పెన్షన్లు, ఇవాళ కేసీఆర్ గారి దయతో 200 ఉన్న పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. మా అవ్వలకు ఇంత ధైర్యం వచ్చింది, భర్త చనిపోయిన ఆమెకు ధైర్యం వచ్చింది. ఒంటరి మహిళ ఇవాళ అన్న చూడకపోయినా, తమ్ముడు చూడకపోయినా కేసీఆర్ ఇచ్చే 6 కిలోల బియ్యము, ఇంత 2016 పెన్షన్తోని ఆ తల్లి ఇంత ధైర్యంగా బతకగలుగుతూ ఉంది. ఇవాళ అలాంటి మంచి పని చేసిండు కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చే నెల నుంచి 57 ఏండ్లకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అంటే సదాశివపేటలో మళ్ళీ 2-3 వేల మందికి పెన్షన్లు కొత్తగా ఇస్తాం. ఇప్పుడు 65 ఏండ్లకు ఉన్నది, 65 ఏండ్లకు ఉన్నది. ఇప్పటి నుంచి 57 ఏండ్లు నిండంగానే 2000 రూపాయల ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే నెల నుంచి చేస్తాం. ఆ పేర్లు కూడా ఇగో మా చైర్మన్ అమ్మ, మా కౌన్సిలర్లు, మా గోపాల్ వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు, ఆ పేర్లన్నీ తీసుకుంటారు. 57 ఏండ్లు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. ఇక ఈ మూడో విషయం, ఇండ్లు కావాలి మనకు, తప్పకుండా శాంక్షన్ చేస్తాం. వాస్తవానికి ఏడాది అర్థంకెళ్ళి కరోనా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టింది. కరోనా వచ్చుట్లో మీకు తెలుసు ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది. అయినా మేమేం ఆపలే, మీ ఆసరా పెన్షన్ ఆపలే, 6 కిలోల బియ్యం ఆపలే. ఉల్టా మీ కారెట్ మీద ఇంత పప్పు ఇచ్చినాము, 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాము, 1500 రూపాయలు ఇచ్చినాము. కష్టకాలంలో మిమ్మల్ని కాపాడుకున్నాం. మీ సదాశివపేట దవాఖానలో కూడా ఆక్సిజన్ సెంటర్ పెట్టించిన, కరోనా వార్డు పెట్టించిన, రెమిడిసివేర్ ఇంజెక్షన్లు పెట్టించి అటు సంగారెడ్డి దాకా పోవుడు తిప్పలవుతుందని, సదాశివపేటలో కూడా కరోనా ఆసుపత్రి పెట్టి మీకు సేవలు కూడా అందించిన విషయం కూడా మీకు తెలుసు. అయితే ఇండ్లలో 2 రకాల ఇండ్లు కావాలి. కొన్ని ఇండ్లు కడుతున్నాం సదాశివపేటలో, జాగలేని వాళ్లకు, కిరాయికి ఉన్నోళ్లకు ఆ కట్టిన ఇండ్లలోకి తొందరలోనే పంపిస్తాం. జాగ ఉండి ఇల్లు ఊలిపోతుందో, పాత ఇల్లు ఉంటే కూడా మీ సొంత జాగలో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది, మీ ఇల్లు మీరు కట్టుకునే పని కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నా. మనకు వాస్తవానికి ఆగు బిడ్డ, వాస్తవానికి తొందరగానే చేద్దాం.
మన కరోనా రాకపోతే ఈ పాటి కడ్దం ఏడాది అర్థం కేలి ఏడాది అర్థం కేలి చాలా ఇబ్బంది జరిగింది మనకు